హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ కంపెనీ అయిన ఆటోమోటివ్ కాంపోనెంట్ మేకర్ సోనా కామ్స్టార్ ఇజ్రాయిల్కు చెందిన ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఐఆర్పి సెక్షన్ గ్రూప్ లిమిటెడ్తో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ టెక్నాలజీ గురువారం భాగస్వామ్యాన్ని ప్రకటించింది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవడం లైసెన్సింగ్ మరియు తయారీని భారతీయ కంపెనీలే స్వయంగా చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఒక ఐఈ పవర్ స్ట్రైన్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది ఈ ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై మూడులో భారీ ఉత్పత్తిని ప్రారంభించాలని అనుకుంటూ ఐఆర్పి తన టెక్నాలజీని భారత్లో ఉపయోగించడానికి సోనా కామ్స్టార్కు లైసెన్స్ ఇచ్చేసింది ఈ ఎలక్ట్రానిక్స్ కార్స్ కేవలం భారత్ కోసమే కాకుండా గ్లోబల్ వైడ్గా సేల్ చేయడానికి తయారు చేస్తున్నారు దీని యొక్క డిజైన్ టెక్నాలజీ ప్రోటోకాల్ ఎఫిషియన్సీ దీంతో పాటు ఈ కార్స్లో మ్యాగ్నెట్లెస్ పవర్ ట్రైన్ కూడా ఉంటుంది ఇలా అన్నీ కూడా హై క్వాలిటీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా రెండు వేల ఇరవై మూడులో మొదలు పెట్టడానికి ప్లాన్ చేశారు పెట్రోల్ డీజిల్ కార్ల కంటే విద్యుత్ ఆధారిత కార్లను వినియోగిస్తే ప్రకృతికి మంచిదని చాలామంది చెబుతున్నారు గాసోలిన్ అంటే పెట్రోల్ డీజిల్ కార్లు వినియోగించేటప్పుడు వాటి నుండి హానికారిక కార్బన్ బయటకు రావాలంటే ఇరవై ఒక్క వేలకు పైగా కిలోమీటర్లు ప్రయాణించారట దానికి బ్రేక్ ఈవెన్ పాయింట్ అని పిలుస్తారు అయితే విద్యుత్ కార్ల నుండి కార్బన్ ఉద్గారాలు రావడానికి ఎంత కాలం పడుతుంది ఎన్ని రోజులకు బ్రేక్ ఈవెన్ వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో ఇదే చర్చ దీని గురించి నిపుణులు ఏమంటున్నారు చూద్దాం జీవిత కాలంలో వాహనాల నుండి వచ్చే ఉద్గారాల గురించి ఇటీవల రాయిటర్స్ ఒక పరిశోధన నిర్వహించింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా హరిత రవాణాకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా హరిత రవాణాకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ కార్ల గురించి అంతర్జాతీయంగా వస్తున్న నివేదికలు పరిశీలించదగ్గివాయి ఆర్గానిక్ చెందిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ రెగ్యులేటెడ్ ఎమిషన్స్ అండ్ ఎనర్జీ యూజ్ ఇన్ టెక్నాలజీస్ మోడల్ను యుఎస్ పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ వాడుతోంది షికాగోలోని ఆర్గో నేషనల్ ల్యాబొరేటరీ ఈ మోడల్ను రూపొందించింది దాంతోపాటు కాలిఫోర్నియా ఎయిర్ రీసోర్సెస్ బోర్డులో వాడుతున్నారు ఈ రెండు ఇయర్స్లో విద్యుత్ వాహనాల ఉద్గారాన్ని రెగ్యులేట్ చేస్తున్న సంస్థలు రైటర్స్ పరిశోధన ప్రకారం మిడ్ సైజు విద్యుత్ వాహనం ఒక మైలుకు నలభై ఏడు గ్రాములు కార్బన్ డైఆక్సైడ్ను జనరేట్ చేస్తుంది అయితే ఇది ఎక్స్ట్రాక్షన్ ప్రొడక్షన్ సమయంలో మాత్రమే కస్టమర్ దగ్గరకు చేరేటప్పటికి ఎనిమిది పాయింట్ ఒక్క మిలియన్ గ్రాములు జనరేట్ అవుతుంది అదే గాసోలిన్ వాహనం అయితే మైలుకి ముప్పై రెండు గ్రాములు జనరేట్ చేస్తుంది వినియోగదారుడికి వెళ్ళేసరికి ఐదు పాయింట్ ఐదు మిలియన్ గ్రాములు ఉంటుంది ఒకవేళ విద్యుత్ వాహనాల బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ నుండి వచ్చిన విద్యుత్ను వాడితే అధికంగా మరో నాలుగు పాయింట్ ఒక గ్రాముల కార్బన్ జనరేట్ చేస్తుంది అదే గాసోలిన్ కార్ అయితే నాలుగు పాయింట్ ఆరు మిలియన్ గ్రాముల కార్బన్ ఉత్పత్తి అవుతుంది ఆర్గోన్ రూపొందించిన గ్రీట్ ఫార్ములా ఈఏ ఆన్లైన్ ప్రోగ్రామ్ను సిద్ధం చేసింది దాని ద్వారా యుఎస్ వినియోగదారులు విద్యుత్ వాహనాల నుండి వచ్చే ఉద్గారాల గురించి తెలుసుకోవచ్చుట ఐహెచ్ఎస్ మార్కెట్ అనే రీసెర్చ్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో కూడా ఇది వివరాలు వెల్లడించింది వీల్ టూ వీల్ విధానంలో ఒక్కో విద్యుత్ వాహనం కర్బన్ ఉద్గారం బ్రేక్ ఈవెన్ పాయింట్ పదిహేను వేల నుండి ఇరవై వేల మధ్య ఉంటుంది అయితే అది ఆ వాహనం నడిచే ప్రాంతం దేశం మీద ఆధారపడి ఉంటుంది విద్యుత్ వాహనాలకు మారడం మంచిదని ఆ సంస్థ సూచిస్తోంది దానివల్ల లాంగ్ టర్మ్ ఉపయోగాలు ఉంటాయంటోంది రెండు వేల పంతొమ్మిదిలో లీజ్ రీసెర్చ్ డేమియన్ ఎర్నెస్ట్ విశ్వవిద్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం విద్యుత్ వాహనాలు ఏడు లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత గాసోలిన్ వాహనాల కంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ను వెలువరిస్తాయట ఆ తర్వాత దాన్ని అరవై ఏడు వేల నుండి లక్ష యాభై ఒక్క వేలు కిలోమీటర్లు తగ్గించారు మరికొన్ని సంస్థలైతే గాసలిన్ వాహనాల కంటే విద్యుత్ వాహనాలు క్లీనర్ గ్రీనర్గా ఉండాల్సిన అవసరం ఏముంది అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి